नमस्ते, वेलकम टू रैपिड फायर। आंध्र प्रदेश राजकीयालोने काकुंडा देशव्याप्तंगा ई रोजु कलकलं रेपुतुन्न अंशं ओकटि एक्कुवगा माट्लाडुतुन्नदि पवन कल्याण तीसुकुन्न स्लोगन सनातन धर्मं। దీని మీద భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి। సనాతన ధర్మం అంటే అనాది కాలం నాటి ఆనాడు మాట్లాడుకున్న అంశాలు అనియండి, లేకపోతే ఆనాడు ప్రస్తావించిన అంశాలు అనియండి, అప్పుడు ఆచరణలు ఏవైతే ఆచారాలు ఉన్నాయో ఆచార వ్యవహారాలు దానికి సంబంధించిన అంశం। ఇది వేదికల మీద పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి। ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు, పాజిటివ్ ఆర్ నెగటివ్, కానీ అది దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న పరిస్థితి। ఇప్పుడు తమిళనాడు ఇదే అంశంపై ఒక చిచ్చు రేగింది। తెలుగు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడిన మాటలు, తెలుగు వారి ఆత్మ గౌరవం, ఇది ఈ ఈ పదం ప్రస్తావించగానే టక్కున గుర్తిచ్చేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు। ఎందుకంటే తెలుగు వారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఒక పార్టీ పెట్టి ఏడాది కాకుండానే సీఎం అయిన ఘనత, చరిత్ర సృష్టించిన కీర్తి ఆనాటి ఎన్టీ రామారావు గారిది, తెలుగుదేశం పార్టీ అధినేత స్వర్గీయ। సో తెలుగువారి తెలుగు ప్రజలు దేశవ్యాప్తంగా తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నది। తెలుగు వాళ్ళు అంటే చాలా చులకనగా చూసేవారట, చెన్నైలో వాటిల్లోని కూడా చాలాసార్లు మనం చాలా అంశాల్లో విన్నాం, చాలా చులకన భావం మన ఇండస్ట్రీ అక్కడ ఉన్నప్పుడు కానీ, అయితే తెలుగు వాళ్ళనంటే ఏదో చాలా తక్కువగా చూసేవారట। ఆ స్టేజ్ నుంచి తెలుగు అంటే ఇదిరా, దేశ భాషలందు తెలుగు లెస్స అని నినాదం చాటిన కీర్తి తెలుగు జాతిది। మరి అన్యాంతి తెలుగు వాళ్ళ మీద హీరోయిన్ గారు మనకందరికీ సుపరిచితురాలే, తెలుగు సినిమాల్లో కూడా మోహన్ బాబు గారు అనియండి, లేకపోతే బాలకృష్ణ గారు అనియండి, చాలామందితోటి ఆవిడ సినిమాలు చేసింది, తెలుగు ప్రజలు ఆమెను ఆదరించారు। ఎందుకంటే తెలుగు వాళ్ళు మంచితనం అది, ఎక్కడున్నా ఏ రాష్ట్రం వాళ్ళన్నా ఏ దేశం వాళ్ళన్నా అతిథులు అంటే హక్కును చేర్చుకునే అద్భుత సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టిన పేరు తెలుగు గడ్డ, తెలుగు మాత, తెలుగు నేల। సో అలాంటి నేలలో ఎవరైనా రావచ్చు, వ్యాపారపరంగా వచ్చిన, సినీ పరంగా వచ్చిన, లేకపోతే వేరే రంగాల్లో వచ్చిన, క్రీడలు కానీ ఇంకోటి కానీ చాలా ఆప్యాయంగా మిగతా రాష్ట్రాల్లో కంటే భిన్నంగా ఇక్కడ ఆదరణ లభిస్తుంది। అలాగే కస్తూరి గారిని కూడా ఇక్కడ ప్రజలు ఆదరించారు, ఆవిడకి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు, మరి ఆవిడకి ఎందుకో ఈ అక్కసు తెలుగు వాళ్ళ మీద। ఓకే, ఏదైనా విధానపరంగా అంశాలు ఉంటే మాట్లాడవచ్చు, దాన్ని ఎవరు కూడా కాదనరు, కానీ ఈ రకంగా ఆవిడ ప్రస్తావించిన అంశాలు, దీని మీద ఇలాంటి ర్యాపిడ్ ఫైర్ కొనసాగిద్దాం। మనతో పాటుగా జాయిన్ అయ్యారు కృష్ణారావు గారు, ద్రావిడ దేశం చెన్నై నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు। మరి కస్తూరి గారు ఈ వ్యాఖ్యలు చేయడానికి అసలు కారణం ఏంటి, అసలు కస్తూరి ఏం మాట్లాడారు, ముందు ఆ బయట విందాం, ఆ బయట తర్వాత కృష్ణారావు గారు స్పందిస్తారు। బయట ప్లీజ్ அந்தப்புற மகளிரோட சேவைக்கு சேவைக்கு செய்ய வந்தவர்கள் எல்லாம் தெலுங்கு பேசினவர்கள் எல்லாம் இன்னைக்கு வந்து தமிழர்கள் இனம் அப்படின்னு சொல்லும் பொழுது எப்பவோ வந்த பிராமணர்களை நீங்க தமிழர்கள் இல்லைன்னு சொல்ல, நீங்க யாருங்க தமிழர்கள், நீங்க யார் தமிழர்கள், ஒருத்தர் கூட அதனாலதான இன்னைக்கு வரைக்கும் தமிழர் முன்னேற்ற கழகம்னு உங்களால வைக்க முடியல, ஏதோ எல்லாரும் நேத்து வந்தவங்க மாதிரி தெரியாமதான் கேக்குறேன். 300 வருஷம் முன்னாடி ஒரு ராஜாவுக்கு கூட சேர்த்துக்கிட்ட அந்தப்புற மகளிரோட சேவைக்கு சேவைக்கு செய்ய வந்தவர்கள் எல்லாம் தெலுங்கு பேசினவர்கள் எல்லாம் இன்னைக்கு வந்து தமிழர்கள் இனம் அப்படின்னு சொல்லும் பொழுது எப்பவோ வந்த பிராமணர்களை நீங்க தமிழர்கள் இல்லைன்னு சொல்ல, நீங்க யாருங்க தமிழர்கள், நீங்க யார் தமிழர்கள், ஒருத்தர் கூட அதனாலதான இன்னைக்கு வரைக்கும் தமிழர் முன்னேற்ற கழகம்னு உங்களால வைக்க முடியும், கூட சேர்த்துக்கிட்ட அந்தப்புற மகளிரோடு இதண்டி அவிட தமிழ்லோ சேசின வியாக்கியலு, నేను తెలుగులో దాన్ని సింపుల్గా అనువదిస్తాను. నాకు తెలియక అడుగుతా, ఎవరు హీరోయిన్ కస్తూరి గారు, ఇప్పుడు ఆవిడ సీరియల్స్ కూడా యాక్ట్ చేస్తున్నారు, తెలుగు సీరియల్స్లో కూడా ఆవిడ కనిపిస్తుంటుంది, ఏదో భాగ్యలక్ష్మో ఏదో సంథింగ్ సీరియల్, నేను పెద్దగా సీరియల్ ఫాలో అవును కాబట్టి దాని మీద నాకు పెద్దగా అవగాహన లేదు. కస్తూరి మాట్లాడిన మాటలు తెలుగులో,
నాకు తెలియక అడుగుతా 300 ఏళ్ల క్రితం అంతపుర రాణుల కోసం సేవ చేయడానికి వచ్చిన తెలుగు వాళ్ళు ఎంత పెద్ద మాట అండి ఇది ఎంత కించపరడం తెలుగు జాతిని మీకు ఏవైనా విషయాలు ఉంటే వేరే రకంగా చూసుకోవచ్చు కానీ ఈ రకమైన వ్యాఖ్యలు పబ్లిక్ లో చేయడం అన్నది దుస్సాహసమే అని తెలుగు జాతి ఈ రోజు చాలా ఆగ్రహాన్ని ఆవేదనని వ్యక్తం చేస్తుంది అంతే కాకుండా ఈ రోజు ఏనాడో వచ్చిన బ్రాహ్మణులను ఎక్కడ వాళ్ళని అడుగుతున్నారే అనేవాడు ప్రశ్నిస్తూ మీరు తమిళులు అవుతారా ఏముందండి తెలుగు ఏంటి తమిళ ఏంటి కన్నడ ఏంటి మలయాళీ ఏంటి అందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలి కదా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలే కదా ఇది భారతదేశంలో ఉన్న అన్ని భాషల సంస్కృతి సాంప్రదాయం కదా ఒక భరతమాత ఒక భారతదేశంని దాన్ని ఎందుకు వివక్షకి చూపిస్తారు ఎవరు దాసీలుగా పని చేశారు ఎవరు అంతపుర రాణుల కోసం సేవలు చేయడానికి పని వాళ్ళ కింద వచ్చారు ఎందుకు ఈ దుస్సాహసానికి ఒడిగట్టారు కృష్ణారావు గారు అందరికీ నమస్కారం అండి నమస్తే కృష్ణారావు గారు సార్ ఏంటి కస్తూరి గారు మాట్లాడిన మాటలు ఏంటి ఆవిడ ఆవిడ సాహసం ఈ ఎలా మాట్లాడడంలో ఎందుకు అంత సాహసం ఆవిడ చేశారు ఇది ఎక్కడికి దారి తీస్తుంది సార్ అసలు కస్తూరి అనే ఒక నటికి గుర్తింపే లేదు ఏదో ముఖాన్ని రంగపోసుకొని నాలుగు సినిమాల్లో యాక్ట్ చేసినంత మాత్రాన నేను కూడా మహానటిని నిలబెగితే దాని వెనక జరిగేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంత తెలీదు ఆఫ్టర్ ఆల్ చిన్న నటి ఆమె అది కూడా ఇప్పుడు కాదు ఎప్పుడో హీరోయిన్గా యాక్ట్ చేశారు దాన్ని అందరూ కూడా స్వాగతించాం అవును తెలుగు వారు కానీ తమిళులు కానీ ఆ సినిమాలని ఆదరించారు అది మర్చిపోకూడదు ఆమె గుర్తింపు ఇచ్చిందే ఈ సినిమా రంగం అనేది మర్చిపోయి ఆదరించిన తెలుగు రంగాన్ని మర్చిపోయి ఈరోజు తెలుగు వారిని చాలా కించపరుస్తా మాట్లాడుతూ చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఆవిడ చాలా సోమతిని ముంచుకుని మాట్లాడటం మంచిది కాదు తెలుగు వారి చరిత్ర ఒక్కసారి ఆమె ఈరోజు ఆవిడ బహిరంగ సవాలు విసురుతున్నాను తమిళనాడులో ఉన్నటువంటి అంతఃపుర రాణులకు తెలుగువారు వచ్చి సేవలు చేయడానికి వచ్చారనేది ఆమె అభియోగం అది చాలా తప్పైన విషయం ఎందుకంటే ఒక్కసారి తమిళనాడు హిస్టరీ తీసుకోండి ఆ రాష్ట్రాన్ని పరిపాలించింది తెలుగువారు మొట్టమొదటి నుంచి తెలుగువారే అక్కడ పరిపాలించి వచ్చారు టంగుటూరు ప్రకాశం పంతుల కాలం నుంచి తీసుకుంటే ఆయన కానివ్వండి ఓమండూరు రామస్వామి రెడ్డి గారు కానివ్వండి జయలలిత గారు కానివ్వండి ఎంజి రామచంద్రన్ గారు కానివ్వండి పెరియార్ ఆయన కూడా తెలుగువారే సనాతన ధర్మం అని చెప్పి ఈరోజు ఆమె కోపెత్తుకొని మాట్లాడుతుంది ఎవరు కూడా ఆ ధర్మానికి వ్యతిరేకంగా మేము ఎవరు కూడా మాట్లాడలేదు కానీ దానికి మాట్లాడితే తన సానుకూలంగా మాట్లాడే తప్పులేదు కానీ అది మర్చిపోయి తెలుగువారు తమిళని విడదీసి మాట్లాడటం మన అందరం కూడా పాలు నీరులాగా తమిళనాడులో ఇంద్రుడికి ఎటువంటి గొడవలు లేకుండా మేము ఉంటా ఉన్నాం తమిళనాడులో ఈవిడ కొత్తగా వచ్చి మాట్లాడుతుంది అదేవిధంగా సీమాన్ అని చెప్పని నామ్ తమిళర్ కచ్చి అని చెప్పని ఒక పార్టీ పెట్టినటువంటి ఒక ద్రోహి కూడా అతను దేశ ద్రోహి అని కూడా చెప్పచ్చు మాట మాట్లాడితే తెలుగు వారిని వలస వచ్చిన వారు అంటారు ఎక్కడ వలస వచ్చారు ఒకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళవారు తెలుగువారు కన్నడలు మలయాళీలు అందరూ కూడా సోదరభావంతో ఉన్న రాష్ట్రమే ఈ యొక్క మద్రాసు మహారాష్ట్రం దాన్ని పరిపాలించి ఒకసారి తీసుకోండి పెరియార్ సిద్ధాంతం ఎప్పుడు వచ్చింది అందరూ కూడా 100 సంవత్సరాల హిస్టరీ క్రితం ఆయన పెరియార్ వచ్చారు తెలుగువారు ఆయన అప్పుడు తమిళ వాళ్ళు ఎందుకు జాయిన్ కాదు ఆయనతోటి అందువల్ల మీరందరూ కూడా దయచేసి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఈమె కస్తూరి చెప్పినటువంటి వ్యాఖ్యలని ఆవిడ వాపసు తీసుకోవాలి ఎందుకంటే దీనికి సంబంధించి ఆవిడ ఏదో వక్రీకరించారు అని కూడా చెప్పే ప్రయత్నం చేశారంట వక్రీకరించలేదండి ఆవిడ చెప్పుకుంటుంది ఈ జనాలు వ్యతిరేకం వచ్చిన తర్వాత తెలుగు తిరగబడిన తర్వాత ఇప్పుడు వక్రీచారు ఎందుకు స్పీచ్ ఇప్పుడు వేశారు కదా మీరు అవును అది అన్ని సోషల్ మీడియా తిరుగుతుంది కదా అన్ని టీవీ కృష్ణారావు గారు ఇక్కడ అంశం ఏంటంటే అసలు కస్తూరి అన్న ఆమె మీడియాలోకి వచ్చి మాట్లాడటమో ఈ రకంగా ఈ మధ్యకాలంలో ఏంటి అసలు నేను ఎప్పుడైతే చూడలేదు ఆవిడ ఏదో సినిమాలు ఏవో యాక్ట్ చేస్తుంటే ఎప్పుడైనా ఆ బిట్లు ఏమైనా కనిపిస్తే చూస్తామేమో తప్పించి ఆ సీన్స్ ఏమైనా వస్తుంటే యూట్యూబ్లో వాటిలో సెర్చ్ చేసినప్పుడు లేకపోతే గతంలో సినిమాలు ఏమైనా లేకపోతే ఎప్పుడైనా సీరియల్ సీన్స్ ఏమైనా వస్తే అది చూస్తాం కానీ ఎప్పుడూ లేని విధంగా కస్తూరి అనే ఈ యాక్ట్రెస్
ఈ రోజు మాట్లాడడానికి ఏంటి కారణం? అసలు ఆ సందర్భం ఏంటండి? మీరు చెన్నైలోనే ఉన్నారు కదా. నేను చెప్తానండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయాల్లో ఇంతవరకు చూసి సనాతన ధర్మాన్ని గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడితే మాట్లాడారు, కానీ ఇతర పార్టీలు వాళ్ళు మాట్లాడే సందర్భాలు ఇంతవరకు చాలా అరుదు. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రస్తావం తీసుకొచ్చారు సనాతన ధర్మం. పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మాన్ని ఎవరైనా కానీ ఆదరించాల, దాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే మేము దాన్ని ధ్వజెత్తుకుంటారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పని బహిరంగ ఈ మధ్య తిరుపతిలో సవాల్ విసిరారు ఆయన. దానిలో భాగంగా అనుకోవచ్చు. తమిళనాడులో తీసుకుంటే ఇంతవరకు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడితే ఒక బీజేపీ వారే తిరుమావాళ్ళమని చెప్పని విడుదల చిరుతయ్య కలిసి బీసీకే పార్టీ ఆయన అధినేత, ఆయన ప్రస్తుతం మూడోసారి ఎంపీగా ఉన్నారు, ఆయన ఆ యొక్క సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ ఆధిక్యం ఒకప్పుడు ఎక్కువగా ఉన్న మాట వాస్తవం. మనందరం కూడా ఈ యొక్క ఒక బ్రాహ్మణేతరులు, రెడ్లు, కమ్మాసు బ్రాహ్మణులు వైశ్యా తప్పితే మిగతా అందరూ కూడా సేవకులే అని చెప్పని ఆ రోజుల్లో మన యొక్క వివక్ష చూపడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు ఆవిడ మాట్లాడడం వచ్చి అనొచ్చు. ఎందుకంటే హిస్టరీ చెప్తుంది, తర్వాత అది వదిలిపెట్టి తెలుగువారు తమిళులు అనే ఒక సిద్ధాంతాన్ని ఇప్పుడు తీసుకొచ్చారు. తమిళనాడులో 5 మంత్రులు చేర చెప్పి ఈరోజు మాట్లాడిందా? 5 మంత్రులు ఊరికి ఇవ్వలేదు కదా, 2 కోట్ల మంది తెలుగువారు ఉన్నారు. ఒకసారి హిస్టరీ తీసుకోమనండి ఆవిడకి. ఇప్పటికీ తమిళనాడు రాష్ట్రంలో తీసుకుంటే యాక్చువల్ గా మద్రాసు మనదే అని చెప్పని 1920లోనే ఒక పెద్ద నినాదం తయారు గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు మద్రాసు మనదే నినాదం ఉంది, రికార్డు చూడమని చెప్పామని. తెలుగు వారిదే మద్రాసు అని చెప్పి రికార్డు ఉంది. చిన్నపట్నాన్ని ఇచ్చింది ఎవరు? చిన్నపట్నాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? ఆ చిన్నపట్నానికి స్థలం ఇచ్చింది ఎవరు? తెలుగువారు చెన్నయ్య అనే ఒక నాయకుడు. ఆ ప్రదేశం తెలుగువారు 90% ఒకప్పుడు ఉన్నారు. స్వాతంత్ర్యం రాకముందు సిస్టరీ తీసుకోమనండి, 90% తెలుగువారు చెన్నైలో. అదే రాష్ట్రం నలుమూలలా ఉన్నట్టు కోయంబత్తూరు కానివ్వండి, తిరుచి కానివ్వండి, విరుదునగర్ కానివ్వండి, అటు కృష్ణగిరి, ధర్మపురి, తర్వాత మధురై, తర్వాత తిరువళ్ళూరు, తిరుత్తణి, ఇటంతా తీసుకుంటే అంతా తెలుగు వాళ్లే టోటల్ గా. ఇప్పుడు భాషల్ని నాశనం చేసేసి తెలుగు వారికి విద్యార్థులకి తెలుగులో చెప్పకుండా మన యొక్క శాసనాలని ధ్వంసం చేస్తూ, హిస్టరీని ధ్వంసం చేస్తూ తెలుగు వారు ఇక్కడికి వలస వచ్చిన వారని చెప్పి చెప్తున్నారు. ఇది మాకు తెలుగువారుగా ఉండడం వల్ల మాకు సంతోషమే, కానీ ఇక్కడ మాకేమీ లేదు. కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని అనేక సార్లు మేము ఆయన సంప్రదించి చెన్నై వచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది, ఎందుకంటే మాకు చాలా వివక్ష చూపిస్తున్నారు భాషా పరంగాను మా హక్కుల పరంగాను అని చెప్తే వారు వెయిట్ చేయండి చెప్పున్నారు. కానీ వారు వస్తే మళ్ళా కస్తూరికి మీ యొక్క TV 99 ద్వారా చెప్తున్నాను, తమిళనాడు రాష్ట్రంలో తెలుగు వారు ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో 7 కోట్ల జనాభా ఉంటే 2 కోట్ల తెలుగు వారు, కన్నడలు ఉన్నారు, మలయాళం ఉన్నారు, బయట రాష్ట్రానికి వచ్చినటువంటి ఉర్దూ వారు ఉన్నారు, హిందీ వారు ఉన్నారు. సరే, ఈవిడ ఏంటి తమిళనాడు రాష్ట్రంలో తమిళులు మైనారిటీ, అది మర్చిపోయింది ఆమె. ఇప్పటికీ తీయండి జాతి వారీగా, తర్వాత భాషాపరంగా స్టాటిస్టిక్ తీయమనండి. ఇప్పుడు కులగణన చేస్తున్నారు కదా, జనగణన చేస్తున్నారు కదా, దాంట్లో భాషాపరంగా కూడా క్యాల్కులేషన్ తీయమనండి. ఇప్పటికీ తెలుగు వారి శాతం ఎక్కువ అక్కడ. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచిన తెలుగువారు, సంస్కృతి సంప్రదాయాలు కాపాడిన తెలుగువారు, వీరపాండే కట్టబొమ్మన మన తెలుగు ఆయన, మన స్వాతంత్ర్య పోరాట వీరుడు, టంగుటూరు ప్రకాశమంతులు తెలుగు ఆయన. ఇప్పటికీ మధురలో తీసుకుంటే మధురలో తిరుమల నాయకుడు అని చెప్పిన ఒక రాజా ప్యాలెస్ ఉంది, అది తెలుగువారిది. అది ఎలా వచ్చింది చెప్పండి, ఆమె చెప్పనండి. ఒక రాజా ప్యాలెస్ ఎలా వచ్చింది? సేవకులుగా వస్తే ఒక రాజా ప్యాలెస్, హిస్టరీ షోస్ స్టిల్ దేర్ ఇస్ ఎ ప్యాలెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ మధురై తిరుమల నాయకర్. అది ఒక పర్యాటక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా ఉన్నది. ఇప్పుడు కూడా వేలాది మంది, లక్షలాది మంది జనం వచ్చి ఆయన యొక్క జయంతిని జరుపుకుంటున్నారు మధురైలో. కస్తూరికి నీకు ఏం తెలుసు హిస్టరీ? కేవలం రంగు పూసుకొని 4 డాన్స్ వేసింది మాత్రాన నీకు అభిమానులు ఉంటే ఇట్లా మాట్లాడతావా? లేదా బీజేపీ వారు మీకు ఏమైనా పదవులు ఇస్తారని చెప్పని ప్రజల్ని మభ్యపెట్టి ఈ రంగం మాట్లాడితే ఏదో 4 మాట్లాడతారు నాకు పదవులు వస్తాయని చెప్పని ఏదో ఒక అంతర్లీనమైనటువంటి ఒక ఎజెండాతో ప్రవర్తిస్తున్నావా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఓకే, నేను అంటే